एमएलए कोटा एमएलसी अभ्यर्थुलुगा देशपति श्रीनिवास कुर्मय्य गारी नवीन कुमार चल्ला वेंकटराम रेड्डी पेर्लनु प्रकटिंचारु सीएम केसीआर ఈ నెల 9న ఈ ముగ్గురు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశించారు అయితే గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఓఎస్డీగా కొనసాగుతున్నారు 9 ఏళ్లుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రస్తావన వచ్చినప్పుడల్లా దేశపతి పేరు వినిపించేది కానీ ఆయనకు ఇన్నాళ్లు అవకాశం రాలేదు ఈసారి ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫర్మ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెల్ల వెంకటరామరెడ్డి ఈ మధ్య బీఆర్ఎస్ లో చేరారు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభావం చూపగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటరామరెడ్డి కుర్మయ్య గారి నవీన్ కుమార్ ను ఎమ్మెల్యే కోటాలో రెన్యువల్ చేశారు కేసీఆర్ అధిష్టానానికి అత్యంత దగ్గరి నేతగా నవీన్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజాఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు అందించినటువంటి గౌరవం ఇది నాకు మొదటి నుంచి కూడా ఒక సామాజిక దృష్టి ఉన్నవాడిగా ప్రజల సంవేదనల పట్ల ఒక సానుభూతి ఉన్నవాడిగా నేను ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నాను ఒక సామాజిక దృష్టికోణాన్ని కలిగి ఉన్నాను బాధితుల పక్షం వహిస్తూ వచ్చాను అదే నన్ను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించింది ఆ ఉద్యమంలో నేను నిర్వహించినటువంటి ఒక ప్రభావపూరితమైనటువంటి పాత్ర ఆ సందర్భంగా నాకు టిఆర్ఎస్ పార్టీతో ఏర్పడ్డ బీఆర్ఎస్ ఏర్పడ్డ పార్టీతో ఏర్పడ్డటువంటి సాన్నిహిత్యం కేసీఆర్ గారితో ఏర్పడ్డటువంటి సాన్నిహిత్యం తద్వారా నేను అటు ఉద్యమానికి ఇటు పార్టీ చైతన్యం కోసం జరిపినటువంటి కృషి మన్ననలు పొందింది ఇవాళ నేను శాసనమండలిలో అడుగుపెట్టడం అనేది కూడా దానికి కొనసాగింపుగా దక్కినటువంటి గౌరవమే మండలిలో నేను నా వంతు కర్తవ్యాన్ని నేను చిత్తశుద్ధితో